తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి స్థానిక మంత్రి జగదీశ్ రెడ్డి గారికి రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ అయ్యా నా పేరు మంకాల కృష్ణయ్య నల్లగొండ జిల్లా చిట్యాల మండలం బిల్మిడి గ్రామానికి చెందిన వ్యక్తిని నేను గత రెండు శతాబ్దాల నుండి ముంబైకి వలస వచ్చి కూలీనాలు చేసుకుంటూ కాలం వెళ్ళదీస్తున్నావు ఎలాగో అలాగో నడుస్తున్నటువంటి ఈ జీవితంలోకి ఓ మహమ్మారి కరోనా దయ్యం మమ్మల్ని కలించి మా జీవితంలో వేధిస్తుంది గత వారం రోజుల నుండి ప్రభుత్వం ప్రకటించిన డెడ్ లైన్ ను విధిగా మేము ఆంక్షలు నెరవేరుస్తూ డెడ్ లైన్ ను పాటిస్తూ వస్తున్నాం కానీ ఇప్పుడు పెద్దసారు దినదినం పొడిగించడంలో మేము ఇక్కడ పని లేక పైసలు లేక తిండి తిప్పలు లేక అన్నమో రామశంద్ర అన్నట్లుగా అయ్యింది మా పరిస్థితి స్లమ్ ఏరియాలో చిన్న చిన్న గదులలో ఇరుకు ఇరుకు సందుల్లో వండుకుంటూ మా పరిస్థితి గోరాతి గోరంగా ఉంది సార్ ఇది నా ఒకని పరిస్థితి కాదు యావత్ యాదాద్రి జిల్లా నల్లగొండ జిల్లా తెలంగాణ వాస బిడ్డలందరిది ఒకే విధంగా ఉన్నటువంటిగా సందీపావం తెలియజేస్తున్నాం సార్ ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో స్లమ్ ఏరియాలో దగ్గర దగ్గర ఇరుకు ఇరుకులో వండుకుంటూ ఉంటున్నాం ప్రభుత్వం వారు మూడు మనిషికి మూడు మీటర్ల దూరంలో ఉండాలని చెబుతున్నది అటువంటి పరిస్థితుల్లో మాకు ఇల్లు లేని పరిస్థితి ఇళ్ళకు అద్దెకి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది సార్ మీరు ఎలాగైనా కానీ మమ్మల్ని తెలంగాణకు మా సొంత ఊరికి వచ్చే విధంగా అనుమతి చేకూర్చాలని మిమ్మల్ని చేతులెత్తి పదే పదే వేడుకుంటున్నాం సార్ తెలంగాణ వచ్చినాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అడగకుండా కానీ అన్నీ అప్పజెప్పుతూ దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న మీరు మాపై తండ్రి పెద్ద తండ్రి దిక్కువలే మమ్మల్ని మా సొంత ఊర్లకు చేర్పించాలని పదే పదే కోరుకుంటున్నాం సార్ మేము ఇక్కడ ఒంటరిగా ఇక్కడ ఉండి మా ఆలితోని మా పిల్లలతోని మా అమ్మతోని మా అయ్యలతోని ఫోన్లు వేసుకుంటూ ఎవరికి వారు ఏడుచుకుంటూ విషాదం సంఘటనలు నెలకొంటున్నాయి సార్ మేము ఇక్కడ ఉండలేని పరిస్థితి మమ్మల్ని తొందరగా మా సొంత గ్రామాలకు మమ్మల్ని ప్రయత్నించే విధంగా అనుమతిస్తారని పదే పదే కోరుకుంటున్నాం సార్ జై తెలంగాణ జై తెలంగాణ మేము ఇక్కడ ముంబైలో మరి సంతకూర్చి ప్రాంతం ఉండే ఒక చిన్న గల్లీ మాది మేము ఉండే ఏరియా పరిస్థితి ఇది సార్ మీరు చూస్తున్నారు ఇక్కడ మరి కేసీఆర్ సార్కి మా యొక్క విన్నపం ఏంటంటే మరి ఇక్కడ అన్ని వసతులు మాకు సౌకర్యంగా లేవు మరి ఇక్కడ బాత్రూమ్ వెళ్ళాల్సిన మరి ఏ ఒక్కరికి కూడా ఇంట్లో బాత్రూమ్ ఉండదు చిన్న ఇల్లు ఒక ఇంట్లో దాదాపుగా 15 మంది 14 మంది ఉంటారు మరి అలాంటి ఇంట్లో మరి ఉండడము నిజంగా మరి ఇది సహకరించే పరిస్థితి కాదు కాబట్టి దయచేసి మీరే మాకు ఏదో ఒక మార్గాన్ని మీరు తెరవాలని మరి మేము ఇక్కడ నుంచి వెళ్ళడానికి మీరు మార్గాన్ని తెరుస్తారని మేము నమ్ముచున్నాం సార్ మరి ఇక్కడ పోలీసులు మమ్మల్ని బయటకు వెళ్ళనిస్తలేరు నిత్యావసర సరుకులు కానీ దేనికైనా కానీ మాకు చాలా ఇబ్బంది అవుతున్నది దయచేసి మీరు దీని విషయంలో మరి స్పందించి మరి ఇక్కడ నుంచి మమ్మల్ని తెలంగాణ తీసుకురండి కావాలంటే మీకు అన్ని విధాలుగా మేము సహకరించడానికి రెడీ ఉన్నాం మమ్మల్ని చెకప్ చేసి మరి పంపించారు సార్ కానీ ఖచ్చితంగా మేము ఇక్కడ నుంచి మాత్రం ఈ వారం లోపల మమ్మల్ని తీసుకొని పోకపోతే మాత్రం మా పరిస్థితి ఘోరంగా ఉంటుంది సార్ మా పరిస్థితి ఎందుకంటే మా పరిస్థితి ఘోరంగా ఉన్నది సార్ మమ్మల్ని ఎవరు కూడా ఇక్కడ పట్టించుకుంటలేరు మీరు మాత్రమే మమ్మల్ని పట్టించుకోవాలా మేము ప్రతిదానికి మేము తెలంగాణ వచ్చి అన్ని విధాలుగా మేము మీకు మరి సర్వే కానీ ఏదైనా కానీ మేము వచ్చి తెలంగాణలో అన్ని విధాలుగా మీకు సహకరించినాం సార్ మాకు ఈ ఒక్క విషయంలో మీరు మాత్రం మాకు సహకరించాలి సహకరించి మమ్మల్ని తెలంగాణ తీసుకొస్తే మీరు మేము ఎప్పుడు మర్చిపోలేము సార్ మీకు మేము అన్ని విధాలుగా సహకరిస్తాం మీరు కూడా మాకు సహకరిస్తారని నమ్ముచ్చు జై తెలంగాణ జై మహారాష్ట్ర జై జై